జగన్ ఇచ్చాడని చెప్పడం ఏంది? మేము లక్షల లక్షల కోట్ల కోట్లు పోసినే గెలిచాం. గెలిచిన తర్వాత సంక్షేమ పథకాలు మంచిదే చేశాడు. ఆ పేరంతా ఆయనకి క్రెడిట్ పెట్టుకుంటే ఇంకా మమ్మల్ని ఎవడు గుర్తిస్తాడు? సర్పంచుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు అసంతృప్తి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఆయన క్యాడర్కు దూరం చేస్తున్నాయా, క్యాడర్ దూరం అవుతుందా? చూడాలి అది. ఎందుకంటే ఇప్పుడు ఆ నిర్ణయాల్లో అయితే అహేతుకత లేదు, సహేతుకతే ఉంది. ఎందుకంటే సంక్షేమం కనుక ముందే వీళ్ళ చేతికి అప్ప చెప్పుంటే కుక్కలు చించిన విస్తరైపోయింది. ఏది నువ్వు డబ్బులు పంచు, నువ్వు చెప్పినోడికి అంటే ఇంకేం లేదు. కార్యకర్తలు తలా కాస్త ఎంత దోచుకునేవాళ్ళు కాబట్టి అది తప్పదు. అదే సందర్భంలో అందరికీ అసంతృప్తి ఉందని నేను అనుకోను. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండి వచ్చి దన్నం పెట్టిన వాళ్ళని చూడటమే తప్ప తాము వెళ్ళి ఏ ఎలక్షన్లు అప్పుడో తప్ప దన్నం పెట్టనటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంటింటికి వెళ్ళడం అనేటువంటిది, నేను ఇన్ని కోట్ల రూపాయలు పోసి నేను ఎందుకు వెళ్ళాలి అనే ఉండేటువంటి వర్గం ఒకటి ఉంటారు. ఓ రకంగా అది ఇగో ఉంటుంది. ఆ ఇగో హర్ట్ అయ్యే వాళ్ళే ఈ గొడవ అంతా ఉంటుంది. అంటే పదవిలోకి రావడం కోసం చాలా కష్టపడతారు, చాలా ఖర్చు పెడతారు. మనమే చూసాం చాలా, ఇప్పుడు మంత్రి అయ్యారా అనంతపురం, అలాగే శ్రీదేవి, వీళ్ళందరూ అప్పులు తీర్చుకొని లక్షల లక్షలు ఎగ్గొట్టారని కొంతమంది బయటకు వచ్చి మాట్లాడిన వీడియోలు కూడా రిలీజ్ అయిన పరిస్థితి. అంటే వాళ్ళు తిరిగి చెల్లించలేకపోయారు, దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. పదవిలోకి వచ్చి కూడా పదవిని అనుభవించలేకపోతున్నాం అనే అసంతృప్తితో ఈ అసంతృప్తి గాళాలు అయితే వినిపించట్లేదా? రేపు పొద్దున్న ఇప్పుడు నేను మార్చేస్తాను క్యాండిడేట్ని, కొత్త వాళ్ళని పెడతానంటే రేపు పొద్దున్న వాళ్ళ పరిస్థితి కూడా అంతే కదా. ఈరోజు ఏ ఎమ్మెల్యే కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా గెలవడనే సాధ్యమా ప్రస్తుతం పరిస్థితుల్లో? ఇప్పుడు వాళ్ళకి ఆ సమస్య ఉంటుంది, బట్ ఏంటి పరిష్కారం? దోచుకోమని చెప్పాలా జనాల్ని, లేకపోతే ప్రభుత్వం ఇస్తే ఊరుకుంటారా జనం? ఎవడడిగాడు నేను ఖర్చు పెట్టమని? ఖర్చు పెడితే జనాలు, ఖర్చు పెట్టావు కాబట్టి నేను మళ్ళీ తీసుకుంటానంటే జనం ఊరుకుంటారా? ఇప్పుడు బోండా హోమా ఖర్చు పెట్టాడు అనుకుందాం, బోండా హోమా తర్వాత ఇంటికి సంబంధించి ఎవరితో గొడవ రాగానే జనం ఏమన్నారు? నెగిటివ్ ఫీల్ అయ్యారు, పాజిటివ్గా ఫీల్ అయ్యారు? జనం అలాగే డబ్బులు తీసుకోకుండా ఓటేశారా? అదే అదే కదా మరి. కాబట్టి ఎవరి మాట అదే ఉంటుంది. రెండవది ఏంటంటే ఈ ఖర్చు అనేటువంటిది ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళకి వచ్చిన సమస్య అదే. మా చేత ఖర్చు పెట్టించాడు, మమ్మల్ని సంపాదించుకొని ఇవ్వట్లేదు. మద్యం ఇదివరకు ఇన్కమ్ ప్రతి ఎమ్మెల్యేకి మద్యం మీద నెలకు మినిమం 1 లక్ష రూపాయలు వస్తుంది. మద్యం ఇసుక మీద 1-5 లక్షలు చేతి కట్టాలి అంశం అమౌంట్ వస్తుంది. ఇంకా వీళ్ళే వాళ్ళ కార్యకర్తలతో బినామీలుగా మద్యం షాపులు తీసేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లా తీసేవాళ్ళు 40-50 లక్షలు సంపాదించుకునేవాళ్ళు నెలకి. ఇప్పుడు అది లేదు. వీళ్ళ సొంత వ్యాపారం.